అరే ఏది మంచి చేసినా అరే చాయ్ మంచి రాలేదు ఫోన్ల చూసుకుంటూ ఒక్కదాన పండ్లు కిలిస్తున్నావు ఓ పద్మ నిన్నే పిలుస్తున్నా అయినా ఇంకెవరిని పిలుస్తా గడేమన్న 10 మంది పద్మలు ఉన్నారా ఏంది పద్మనా ఆమెవలు నువ్వేవలు నన్నెందుకు పిలుస్తున్నావు దిమాగ్ సరకైంచిందా ఏంది అంత ఉల్టాపల్టా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎర్రగడ్డకేంచి తప్పించుకొని వచ్చినావా ఏంది ఏమో నాయం బడవాడో తీన్ మార్లకెళ్ళి వచ్చినా గాని ఏం చేస్తున్నావు మేము దో మార్లకెళ్ళి వచ్చినాం నేనేం చేస్తే నీకెందుకు నన్ను అడిగే అధికారం నీకెవలు ఇచ్చిరు నడవమ నడవో ఏంది పిల్ల మొత్తం పిసపిస చేస్తుంది ఓ పద్మ ఏమైంది నీకు పద్మ లేదు గిద్మ లేదు ఎల్లవమ ఎల్లు అనంటే మళ్ళా మందలిస్తావేంది ఇంతకు నువ్వు హైదరాబాద్ లోనే ఉన్నావా లేదు సికింద్రాబాద్ లో ఉన్నా ఏం ఇక్కడికి వస్తావా ఏంది పద్మ నాకు బీపీ లేపక చెప్తున్నా అడ్డదిడ్డగా మాట్లాడతావేంది నీకు బీపీ వస్తే గోళీ వేసుకుంటావేమో నాకు బీపీ వస్తే బండల్ వలిగిపోతే నా తిక్క నిలవదు నీకు ఏ ఏ ఆపు ఇందాక చల్లి దిమాగ్ తింటున్నావు ఓ ఈ బండ ఆడికి ఎత్తేస్తే నీ నెత్తి వలుగుతది వామ్ము పద్మకేమో అయినట్టుంది ఎడ్డటనో చేస్తుంది ఆ దయ్యం పట్టింది మంత్రగంటానికి దొరకపోయి అంతరం కట్టి మరి ఏమమ్మా ఇవాళ మొత్తం పిసపిస చేస్తున్నావు నేను మళ్ళీ మాట్లాడతా ఏ ఉండురాదా ఉండు బుగులు పడ్డావా నీయంగానే పద్మకేమో అయింది అని అనుకున్నావా బాబో నేను తెలియదంటది మళ్ళీ ఏంది ఇప్పుడు కొన్నేళ్ళు అయితే జనం ఇట్లనే ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టకుంటుండి బీపీలు పెంచుకొని తిరుగుతారు కావచ్చు గాలి కాలుష్యం పెరుగుతుంది కదా ఇట్లనే ఉంటే జనానికి జ్ఞాపక శక్తి పోయి ఇట్లనే ఉంటారు కావచ్చు అయినా ఇంకా అట్లా కాలేదు కదా పద్మ నువ్వెందుకు అట్లా చేసినావు అంటే గాలి ఖరాబ్ అయితే బీపీ వస్తుందంట బీపీ ఉంటే మతిలున్నదంతా మర్చిపోతుందంట అందుకే ఎట్లుంటదా అని ట్రై చేసిన అంతే మంచిగా ఉన్నది ఎవరం జర్ర అయితే నా కోపం వచ్చి నిన్ను మరి సక్కని గాలి లేకుంటే టెన్షన్ పెరిగి పాలం అంతా తిక్క తిక్క అవుతుందట మరి ఏం చేస్తారు అడవులు లేకుండానే చేస్తున్నారు రాను రాను మంచి గాలి దొరకకుండానే అవుతుందట గాలి కొనుక్కునే రోజులు వస్తున్నాయి చైనాలో కొంటున్నారు ఢిల్లీలో గాలి ఆగం ఉన్నది హైదరాబాద్ లో కూడా గట్లనే అవుతున్నది మరి పెంచు అడవులను నువ్వేం చేస్తున్నావు మేము అడవులు పెంచుతాం నువ్వు నరుక్కుంటా పోతావా హర్తారం మొలకలు పెట్టినావా నువ్వు అసలు ఓ మాస్తుగా పెట్టినా పెట్టకుండా ఏంది పెట్టుడే కాదమ్మా వాటిని కాపాడు కూడా నేర్చుకో సరే మేడం ఆయన ఇంకెప్పుడు ఇట్లా పిసపిస చేయకు జర్ర సేపట్లో ఆగమాగమైనా నేను ఇట్లా కావద్దంటే మొలకలు పెంచాలే మంచిగా అడవులు పెరగాలి మనకు మంచి గాలి దొరకాలి.